థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. అందరికీ కూడా నమస్కారాలు. మరి మన ఈరోజు ఈ పూర్ణాత్ మరో రోజు డిజిటల్ వర్క్షాప్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మరి ఒక 5 నిమిషాలు చక్కగా మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడానికి, మరి ఈ పూర్ణాత్మ వర్క్షాప్ కనెక్ట్ అవ్వడానికి చక్కగా ధ్యానం చేద్దాం. ఒక 5 నిమిషాలు అందరం కూడా హాయిగా కూర్చుందాము. అందరం హాయిగా కూర్చుందాము. గాఢంగా 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేద్దాము. ఎంతో ప్రేమపూర్వకంగా మన యొక్క పూర్ణాత్మని ఆహ్వానిద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానిద్దాము. సదానంద యోగి గారిని ఆహ్వానిద్దాం. పూర్ణాత్మ లోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ని, ఓరియన్ మాస్టర్స్ని ఆహ్వానిద్దాం. వారి యొక్క స్పేస్ షిప్స్ని మన చైతన్యంలోకి ఆహ్వానిద్దాం. వారి యొక్క స్పేస్ షిప్స్ నుంచి ప్రసరించబడుతున్న కాంతి స్తంభాలకి మనం అంతా కూడా కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. మాస్టర్స్ ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఈ వర్క్షాప్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారో ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం అంతా కూడా ట్యూన్ అవ్వాలని సంకల్పం చేసుకుందాం. మన శరీరంలో ప్రతి అణువు, ప్రతి కణం ఆ పూర్ణాత్మ శక్తితో పూర్తిగా కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. సృష్టికర్తని ఆహ్వానిద్దాము. టోల్స్టార్ లైట్ కౌన్సిల్ మెంబర్స్ని కూడా ఆహ్వానిద్దాము. ఏంజల్స్ ఆఫ్ సిటీస్ని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని కూడా ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. మల్టీ డైమెన్షన్లో ఉన్నటువంటి మన యొక్క ఆత్మ కోణాలను కూడా ఆహ్వానించి వాటన్నిటి మీద ఆస్ట్రల్ పిరమిడ్స్ ఏర్పడి ధ్యానం చేయాలని కోరుకుందాం. మల్టీ డైమెన్షన్లో ఉన్నటువంటి మనందరి యొక్క ఆత్మ కోణాలని, అంశాత్మలను ఆహ్వానించి అవన్నీ ధ్యానం చేసి పూర్ణాత్మతో, అన్ని స్థాయిల్లో మన యొక్క పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఏవైతే నిరాకరించే కోణాలు ఉన్నాయో మన లోపల పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడానికి అంగీకరించని స్వభావం ఏదైతే ఉందో అదంతా కూడా ఏంజిల్స్ యొక్క సహకారంతో ఆ కోణాలన్నీ సరిచేయబడాలని సంకల్పం చేసుకున్నాం. నేను పూర్తిగా నా యొక్క పూర్ణాత్మతో అనుసంధానం అవటానికి సిద్ధంగా ఉన్నాను. విశ్వమూల చైతన్య శక్తిని ఇన్వైట్ చేద్దాము. విశ్వమాతని, యూనివర్సల్ ఫాదర్ మదర్ ఎనర్జీస్ని కూడా ఆహ్వానిద్దాం. మనందరి యొక్క గైడ్ యానిమల్స్ని, గైడ్ ఏంజిల్స్ని, గైడ్ ట్రీస్ని గైడ్ చేసేటటువంటి వృక్షాలను కూడా ఆహ్వానిద్దాం. గైడ్ యానిమల్స్ని ఆహ్వానిద్దాం. ఆస్ట్రల్ తలాల్లో ఉన్నటువంటి గైడ్ ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానిద్దాం.
మనమంతా కూడా ఎంతో సమూహంగా ఉన్నాం ఫ్రెండ్స్, ఎరుకతో వాళ్ళందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఈ క్షణంలో ఆఖరి 2 నిమిషాలు పూర్ణాత్మ అంటేనే ఒక భరోసా, పూర్ణాత్మ అంటేనే ఒక ప్రశాంత స్థితి, ఎంతో అన్కండిషనల్ ప్రేమ తత్వంతో ఉన్నటువంటి స్థితి ఫ్రెండ్స్. నా యొక్క అన్ని కోణాలు ఆ యొక్క అన్కండిషనల్ ప్రేమ తత్వంతో నిండిపోవాలని సంకల్పం చేసుకున్నాం. మనతో కనెక్ట్ అయి ఉన్నటువంటి అన్ని కోణాలు మల్టీ డైమెన్షనల్ స్థాయిల్లో అన్ని కోణాలు అన్కండిషనల్ అనంతమైనటువంటి ప్రేమశక్తితోటి ప్రేమతత్వంతో పూర్తిగా నింపబడాలి. ఆ యొక్క పూర్ణాత్మ శక్తిని మనం మనలోకి శ్వాసిద్దాం. మనమంతా కూడా ఈ సమయంలో పూర్ణాత్మ స్థితిలో ఉన్నాం, పూర్ణాత్మగా ఉన్నాం. మనల్ని మనం చెక్ చేసుకున్నాం ఫ్రెండ్, మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, మన శ్వాస తీసుకోవటంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, మన ఆలోచన విధానంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, మన హావభావాల్లో అన్నింటిలో ఆ పూర్ణాత్మక స్థితిలో ఉన్నటువంటి మార్పులన్నీ జరుగుతూ ఉన్నాయి. 30 సెకండ్. నిరంతరం ఈ పూర్ణాత్మ స్థితిలో ఉండటానికి తగిన విధంగా నా యొక్క అన్ని శరీరాలు ఉన్నతీకరించబడాలని కోరుకుందాం ఫ్రెండ్స్. నిరంతరము నేను పూర్ణాత్మ స్థితిలో ఉండటానికి తగిన విధంగా నా అన్ని శరీరాలు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, పూర్తిగా నా చైతన్యం అంతా ఉన్నతీకరించబడాలి. నా ప్రతి ఒక్క మాట పూర్ణాత్మ స్థితిలో ఉండి మాట్లాడాలి, ప్రతి ఆలోచన పూర్ణాత్మ స్థితిలో ఉండి ఆలోచించాలి, ప్రతి ఒక్క అడుగు పూర్ణాత్మ స్థితిలో ఉండి నేను నడవాలి. 20 సెకండ్. ఒక చిచ్చుబుడ్డి వెలుగులాగా మన శరీరం అంతా ఆ పూర్ణాత్మ వెలుగులతోటి ప్రకంపిస్తూ ఉంది. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ, మన యొక్క పూర్ణాత్మలకి, బ్రహ్మర్షి పితమహపత్రిజీ గారికి, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్. 5 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు ఓపెన్ చేసి కళ్ళు 2 ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన యొక్క అంశం ఉన్నత స్థితికి వెళ్ళటానికి అంగీకరించటం. మనం మన యొక్క ఉన్నత స్థితికి వెళ్ళటానికి అంగీకరించాలి ఫ్రెండ్స్. మన పూర్ణాత్మ మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించకుండా ఉంటుందా చెప్పండి? ఎంత ప్రేమ ఉంటుంది ఒక తల్లికి తన బిడ్డ మీద? అలాగే మన పూర్ణాత్మకి కొన్ని వేల రెట్లు మనం అంటే ఎంతో ప్రేమని అందిస్తూ ఉంది. మన జీవితంలో మనం ఏదైతే మంచి కోరుకుంటున్నామో, నాకు ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది, నాకు నా జీవితంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే బాగుంటుంది అని ఏదైతే ఊహించుకుంటున్నామో, మనం ఊహించుకునే మంచిని, మనం ఊహించలేనటువంటి మంచిని కూడా ఆ పూర్ణాత్మ మనకు అందించాలని చూస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ సమయంలో. కానీ మనలో చాలామంది మన పూర్ణాత్మ ఏదైతే ఇవ్వాలని అనుకుంటుందో దాంట్లో 1-2% మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన 98% తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అది మనం గుర్తించాలి.
ఇప్పుడు మనకి ఒక ఆశ్చర్యకరమైన జీవితం కావాలని అనుకున్నాం అనుకోండి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితం కావాలని కోరుకోవాలి, మరి అది ఎలా ఉండాలంటే ఎంతో ప్రేమగా ఉండాలి, మంచి స్నేహితులతో ఉండాలి, మరి మంచి ఆరోగ్యంతో ప్రేమమయమైనటువంటి సంబంధాలతో నిండి ఉండాలని కోరుకోవాలి మనం. ఇప్పుడు మనం ఎప్పుడు మన సంకల్పం ఎలా ఉండాలంటే, నాకు ఒక అద్భుతమైన జీవితం ఏర్పడాలి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితం నిరంతరం ఏర్పడుతూ ఉండాలి, మరి అది ఎంతో ప్రేమతో ఉండాలి, మంచి స్నేహితులతో ఉండాలి, మరి ఎంతో ఆరోగ్యంతో ఉండాలి, ఎంతో ప్రేమమయమైన సంబంధాలు ప్రతి ఒక్కరితో, మన ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నామో నిరంతరం ప్రతి ఒక్కరితో ఆ ప్రేమమయమైనటువంటి సంబంధంతో నిండి ఉండాలని ఎప్పుడు మనం హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉండాలి. మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో ఆ పూర్ణాత్మ మన వద్దకు దానికంటే ఎన్నో రెట్లు మనకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎంతో మనం ఊహించలేనంత శక్తి చైతన్యాలు మన పూర్ణాత్మ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ అనుమతించటం అనేది, యాక్సెప్ట్ చేయటం అనేది ఎంతో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ముఖ్యమైన సూత్రం. చాలామంది నేను చాలా కష్టపడి పనిచేయాలి, నేను చాలా కష్టపడి జీవించాలి, నేను చాలా కష్టపడి సంపాదించాలి, చాలా కష్టపడి ఏదో ఒక దాన్ని సాధించాలి, మరి నా నేను ఎంతో కష్టపడి పొందాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా నా జీవితంలో అన్నీ రావడానికి నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఏదైతే కావాలని చెప్పి అనుకుంటున్నామో అవన్నీ కూడా ఎప్పుడైతే అంగీకరిస్తామో అంగీకరించడం ద్వారా మరి మనం ఎక్కువ మంచిని పొందడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాము, ఎలా అంగీకరించలేకుండా ఉంటున్నాము అనేది. ఒకరోజు మా యొక్క చుట్టాల అబ్బాయి ఒక అతను, అతను పుట్టినరోజు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. ఇవాళ నా పుట్టినరోజు అని చెప్పి చెప్తే నేను చాలా హ్యాపీగా బర్త్డే విషెస్ తెలియజేశాను. చేసిన తర్వాత నా దగ్గర ఎప్పుడో ఒక గోల్డ్ రింగ్ ఉండేది, అది నేను పక్కన పెట్టే వాడుకున్నాను. సమయానికి అది కంటికి కనిపించింది, నేను ఆ బంగారపు ఉంగరం తీసి అతనికి ఇచ్చాను. నేను సరే నీ ఈరోజు నీ పుట్టినరోజుగా నీ పుట్టినరోజు కానుగ్గా ఈ ఉంగరం నీ నువ్వు ఉంచుకొని నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి. వెంటనే అతను భయపడ్డాడు, భయపడి అది నేను తీసుకోవడానికి నేను అంత అర్హత కాదు, నేను అది తీసుకోలేను, నాకు అది అంత వద్దు అని చెప్పేసి చాలాసేపు ఆలోచించాడు తీసుకోవడానికి. ఎంతసేపు బతిలాన్నా కూడా చివరికి అది అతను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మన పూర్ణాత్మ మనకి ఎన్నో అద్భుతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, మనం అది అందుకోవడానికి మన లోపల ఎన్నో భయాలు ఉంటాయి. నేను దానికి అర్హుని కాదేమోనని, దానికి నేను సిద్ధంగా లేనేమోనని, నాకంటే పక్కవాడికి ఇవ్వమని చెప్తాం, పక్కవాడికి వాడికి ఇవ్వండి అతను సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి. ఇక్కడ ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉంటామో పూర్ణాత్మ నుంచి ఒక అవకాశం వస్తుంది, ఒక గొప్ప అవకాశము. ఎప్పుడైతే అవకాశాలు వస్తుంటాయో అవకాశాలు మనం మరి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం ఏ ఒక్కరినో ప్రేమగా ఉండు అని అడుగుతూ ఉంటాం. మనం ఏ ఒక్కరినో ప్రేమగా ఉండు అని అడిగేదానికన్నా ఎక్కువ ప్రేమని అన్ని మూలాల నుంచి నాకు రావాలని చెప్పి కోరుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మరి కష్టపడి సంపాదించాలన్న ఆలోచన కన్నా నాకు నా జీవితంలోకి అన్నీ అందుబాటులోకి రావాలి, అన్నీ ఫ్లో అవ్వాలి, నా జీవితం సమృద్ధిగా ఉండాలి, నా జీవితంలో ప్రతిదీ మంచిగా జరగాలి, వేటినైనా పొందాలంటే మనం వాటిని ఇష్టపడాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇష్టపడతామో అది మన దగ్గరికి వస్తుంది. ఇంకా మన జీవితంలోకి రాగలిగిన వాటి గురించి ఇప్పుడే ఆలోచించాలి. ఒక క్షణం మనల్ని మనమే ఎప్పటికప్పుడు ప్రశంసించుకుంటూ ఉండాలి, మనల్ని మనం అభినందించుకుంటూ ఉండాలి. ఒక గొప్ప శరీరం ఉంది, గొప్ప మరి సాధన మార్గంలో ఉన్నాము, ధ్యాన ప్రక్రియలో ఉన్నాము, ఎంత గొప్ప విషయాల్లో ఉన్నాం మనం. మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న గొప్ప విషయాల గురించి ఆలోచించకుండా ఏదైతే లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఫ్రెండ్. ఏదైతే మనకు అవసరం లేదో, ఏదైతే మనకు వద్దో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఏవైతే కావాలనుకుంటున్నాము, నాకు ఏదైతే రావాలనుకుంటున్నాను, నేనే పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, దాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలా, దాన్ని చూస్తూ ఉండాలి మనం. నేను ఈ ఈ సంవత్సరంలో ఈ యొక్క ఇవన్నీ పొందాలనుకుంటూ ఉన్నాను. చూడండి, బ్రహ్మర్షి పత్రిజీ కొన్ని సంవత్సరాల క్రితం ధ్యాన జగత్తు
మరి అనేది చెప్పడం జరిగింది. శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ సాధించుకుంటూ రావడం జరిగింది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో, ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనకి ఎన్నో మంచి విషయాలు చేర్చబడుతూ ఉంటాయి ఫ్రెండ్. మరి మనం ఎంత సామర్థ్యంతో వాటిని అనుమతిస్తూ ఉంటామో మన ఎదుగుదల కూడా అంతగా పెరుగుతుంది. ఇక్కడ మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పోరాటం చేస్తూ ఉంటామో అది ఇంకా ఎక్కువ దూరం చేస్తూ ఉంటుంది రావాల్సిన దాన్ని. ఎప్పుడైతే మనం అనుమతిస్తామో, ఓకే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నా జీవితంలోకి రావడానికి, ఆనందంగా నా జీవితంలో ప్రవహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సమృద్ధి నా జీవితంలో ప్రవహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే మనం ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉంటామో, దాన్ని మన జీవితంలోకి అనుమతిస్తామో, అవన్నీ కూడా ఆటోమేటిక్గా మన జీవితాల్లోకి సంభవిస్తూ ఉంటాయి ఫ్రెండ్. ఇప్పుడే అనుకుందాం మనం నా జీవితంలోకి ఎంతో ఎక్కువ మంచిని, ఎన్నో మంచి విషయాలని ఈ క్షణమే నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము అని ఇప్పుడే ప్రతి క్షణం, ఈ క్షణం ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో నెక్స్ట్ మరుక్షణం అదే మన జీవితం ఫ్రెండ్. ఇప్పుడు మనం చేస్తున్న ఆలోచనలు నెక్స్ట్ మన జీవితం. ఇంతకుముందు ఆలోచన చేశాము ఈ వర్క్షాప్ రావాలని చెప్పేసి, ఇంతకుముందు చేసిన ఆలోచన ఇప్పుడు మనకి అనుభవం చెందుతూ ఉన్నాం మనం ఈ వర్క్షాప్లో ఉన్నాం. అలాగే మనం ఈ క్షణంలో ఎప్పుడైతే మనం నా జీవితంలో ఎంతో ఎక్కువ మంచి విషయాలను ఆహ్వానిస్తున్నాను, ఎంతో మంచిని నేను నా జీవితంలో ఫ్లో అవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే ఆహ్వానించుకుంటూ ఉంటామో అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. మరి ఇంకా ఏదైనా మంచి జరిగితే చాలామంది అనుకుంటారు ఇది ఎంతకాలం జరుగుతుంది, మరి కొన్ని రోజుల తర్వాత కష్టపడాల్సి వస్తుందేమో. చాలామంది చూస్తూ ఉంటాం చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో పిల్లలు నవ్వుతూ ఉండి చాలా చాలా ఎంతో ఆనందంగా ఉన్నారనుకోండి, మనం వెంటనే ఏమంటామంటే అరే ఇప్పుడు ఏదో నవ్వుతా ఉన్నావు నువ్వు, బాగా నవ్వుతా ఉన్నావు నువ్వు, నీకు తర్వాత మూడింది, తర్వాత ఏదో నీకు జరగరాంది జరుగుతుంది, అందుకని నువ్వు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నావు. మన ఇమీడియట్గా మన మైండ్ ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్. ఒక మంచి ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉన్నాయి మన జీవితంలో, అంతా మంచే ఉంది, వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇది ఎంతకాలం జరుగుతుందో అని వెంటనే మన ఒక సరికాని థాట్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు. అంతకన్నా ఇంకా మంచి జరగాలని కోరుకోవాలి. ఇప్పుడు ఎంతో మంచిగా ఉన్నాము, ఇంతకంటే ఇంకెంతో మంచిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా కోరుకుంటూ ఉంటామో ఆ రకమైన మంచి మన జీవితంలోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలను, బాధలను, ఈ పోరాటాలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది ఒప్పుకోరు పోవటానికి. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ 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 అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఉందంట, చెట్టు దగ్గరికి వెళ్ళి గట్టిగా చెట్టుని కౌగిలించుకొని కేకలేస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ పోయే జనాలంతా వచ్చి ఏం జరిగిందని అడిగేసరికల్లా నన్ను చెట్టు గట్టిగా పట్టుకుంది, నన్ను వదిలిపెట్టట్లేదు, ఇది ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మీరంతా నాకు సహాయం చేయండి, చెట్టు నుంచి నన్ను విడిపించండి అని చెప్పి అరుస్తూ ఉన్నాడంట. కానీ ఇక్కడ ఆయన చెట్టును గట్టిగా పట్టుకున్నాడు అన్న విషయాన్ని గ్రహించట్లేదు. అలాగే మనం మన జీవితంలో ఎన్నో సమస్యలని, బాధల్ని, పోరాటాలని గట్టిగా పట్టుకొని ఉంటాం. అవన్నీ వెళ్ళిపోవడానికి ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం మన మాటల ద్వారా ప్రయత్నం చేస్తామో అటువంటి పదాలు రాకుండాను, నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కష్టాలు అనుభవించాలో, మరి నా జీవితం ఇంకెన్ని సంవత్సరాలు ఇలా బాధాకరంగా ఉండాలో అనే ఇటువంటి ఏ రకమైన మాట కూడా రాకూడదు ఫ్రెండ్. ఎందుకంటే మన నోటిలో వచ్చేటటువంటి మాటే మన నుదుటి మీద రాత. మనం ఏదైతే మాట్లాడతామో అదే మన తలరాత. మనకు మనమే మన జీవిత రాతని రాసుకుంటూ ఉంటామనే ఎరుక ఎప్పుడూ ఉండాలి. ఇంకా బాగా చేయడం కోసం ప్రయత్నిస్తాను అని అంటారు ఎవరైనా ఏదైనా పని చెప్పామనుకోండి, నేను చాలా ప్రయత్నం చేస్తాను, ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అనే దానికన్నా ఇది నేను ఇంకా బాగా చేస్తానని చెప్పండి, ప్రయత్నం చేస్తానని ఎప్పుడు చెప్పకండి ఫ్రెండ్. మరి ఎప్పుడైతే మనం మంచి విషయాలను ఆహ్వానిస్తున్నామో మన జీవితంలోకి, మనం ఆలోచన చేస్తున్నామంటేనే మన ఇన్నర్ లోపల అంతరాంతరాల్లో క్షేమంగా ప్రేమగా ఉన్నామని, మరి మన పూర్ణాత్మ మన కోసం పనిచేస్తుంది అనేది అర్థం ఫ్రెండ్. మన ఈ క్షణంలో మంచి విషయాలు మన లోపలికి ఆహ్వానిస్తున్నామంటే మన ఇన్నర్ లోపల ఎంతో క్షేమంగా ప్రేమగా ఉన్నామని, మన పూర్ణాత్మ మన కోసం పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు కూడా ఎంతో సరిగా ఉంటుంది. మనం చేసేది లేదా మనకి ఎదురయ్యేటటువంటి అనుభవాలు కానీ అన్నీ సరిగానే ఉన్నదని మనకు మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కదాన్ని మంచిగానే జరుగుతుందని చెప్పి అనుకోవాలి. ఏదైనా ఆశపడింది జరగలేదు అనుకోండి, మనం ఇంతకన్నా ఇంకేదో మంచిదేదో జరగడానికి సిద్ధంగా ఉంది, దాన్ని మన జీవితంలోకి
ఇన్వైట్ చేయడానికి మరి సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్. ఇంకా ప్రాపంచికమైన పనులకు చాలా శక్తి అని అవసరం అవుతుంది. ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో జాబ్స్ కానీ కుటుంబంలో కానీ ఈ ప్రాపంచికమైన పనులు చేయడానికి ఎంతో శక్తి అవసరం. మరి ప్రతి చిన్న విషయం కూడా నేనే చేయాలి, అన్నీ నేనే చేయాలి, మరి నేనే కష్టపడాలి అనే దాన్ని వదిలేయాలి. మరి ప్రతి నిమిషం ప్రతి విషయం కూడా ఏమీ తప్పుగా జరగట్లేదని గమనిస్తూ ఎంతో శ్రద్ధగా మన లోపలికి వచ్చేటటువంటి ఇన్నర్ వాయిస్ని గ్రహిస్తూ మరి ఈ అనంత ప్రవాహంలో ఎప్పుడైతే మనం నిలబడటం జరుగుతుందో మనం ఊహించిన దానికన్నా ఎన్నో గొప్ప గొప్ప పనులు మన జీవితంలో జరుగుతాయి ఫ్రెండ్. చాలా సులభంగా జరుగుతాయి. ఎప్పుడైతే నేనే చేయాలి, ఇది నేనే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగా చేయలేరేమో అని ఎప్పుడైతే ఉంటామో ఎంతో బర్డెన్ మన మీద ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం షేర్ చేస్తూ ఉంటామో మనం అందరికీ మనకున్న పనులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరితో షేర్ చేసుకుంటామో ఇంకా ఈజీగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్. ఎప్పుడైతే మనం ఇతరులకు మంచిని ఇస్తూ ఉంటామో ఇవ్వటం ద్వారా మనం ఏది ఇస్తూ ఉన్నామో ఎన్నో రెట్లు తిరిగి మన జీవితంలోకి ఆహ్వానిస్తాం మనం. ఎన్నో రెట్లు తిరిగి మన దగ్గరికి వస్తుంది అది. మరి ఏది పొందాలని అనుకుంటున్నామో దాన్ని మనం ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అందరూ నన్ను ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి, నేనేం చేయాలా? నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఎంతో ప్రేమగా ఉండాలి. నా నుంచి ముందు ప్రేమను అందించాలి. ఎప్పుడైతే నేను ఆ ప్రేమను అందిస్తానో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎంతో ప్రేమగా ఉంటారు నా దగ్గర. మరి ఏదో తిరిగి పొందాలని కాకుండా అన్కండిషనల్గా ఇవ్వండి, ఉచితంగా ఇవ్వండి. మరి నాకున్న దానికన్నా ఎక్కువగా తీసుకోగలను అనే నమ్మకంతో ఉండాలి. నేను ఏదైతే ఇస్తున్నానో నా దగ్గర ఉన్నదానికన్నా నేను ఎంతో ఎక్కువ ఈ విషయం నుంచి పొందగలను అనే ఓపెన్గా ఎప్పుడైతే ఉంటామో మరి యూనివర్స్ నుంచి ఎన్నో మనం పొందగలుగుతాం ఫ్రెండ్స్. మరి ఎవరన్నా మన కోసం ఎక్కువ మొత్తంలో చెక్ పంపించామనుకోండి, దాన్ని ఓపెన్గా తీసుకోగలుగుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి ఫ్రెండ్. ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తికి బంగారపు గోల్డ్ రింగ్ ఇస్తే అతను ఆలోచించాడు, నేను దానికి సిద్ధంగా లేనేమో, నేను నాకు అర్హత లేదేమో అని చెప్పేసి. అలాగే మన జీవితంలో మన కోసం ఎవరిని ఎక్కువ మొత్తంలో చెక్ పంపిస్తే కనుక దాన్ని ఓపెన్గా తీసుకోగలుగుతున్నామా లేదా, లోపలే ఉన్నా తడపడా ఇస్తానమ్మా అనేది గమనించాలి. ఇంకా మన పూర్ణాత్మ కూడా అనంతమైనటువంటి శక్తి సంపదలు కలిగి ఉన్నటువంటి గొప్ప స్నేహితుడు మన స్నేహితుడైన. ఎప్పుడైతే మనం ఓపెన్గా ఉంటామో అప్పుడు పూర్ణాత్మ నుంచి మనకు ఎంతైనా రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ చేయాల్సిందల్లా మనలో ఓపెన్నెస్, ఓపెన్ మైండ్తో ఉండాలి మనం. ఎప్పుడు లాజిక్ మైండ్తో కాకుండా ఇది ఎలా అది ఎలా అనేది కాకుండా ఎప్పుడైతే ఓపెన్ మైండ్గా ఉంటామో మనం కోరుకున్న దాన్ని పొందడానికి మరి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి ఇతరులు కూడా అందరికీ వారి వారి పూర్ణాత్మలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎంత ఎక్కువగా తీసుకోవటానికి అర్హత ఉందని భావిస్తామో మనం అంత తొందరగా పూర్ణాత్మగా మారుతాం ఫ్రెండ్. ఇక్కడ ప్రతిదీ అంగీకరించాలి. నేను ఎంతో మంచిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతో సంపదలతో తొలతోగాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలగాలి. 1 కోట్ల రూపాయలు ఆ ధన ప్రవాహం అనేది అందరిలో ప్రవహించాలి. మరి ఒక గొప్ప మాస్టర్ దగ్గర ధనం ప్రవహిస్తుంటే ఆయన ఏం చేస్తాడు? ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఒక గొప్ప పిరమిడ్ని కట్టిస్తాడు. ఇటువంటి గొప్ప గొప్ప మరి స్పిరిచువల్ వర్క్షాప్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఆ ధనం అనేది కూడా ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరే ఉండాలి ఫ్రెండ్. అవన్నీ రావటానికి ఎప్పుడైతే అర్హత ఉంది నాకని చెప్పి భావిస్తూ ఉంటామో మరి మన జీవితంలోకి అది ప్రవహిస్తుంది. మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. ఒక పెన్ను పేపర్ తీసుకొని నా జీవితంలో నాకేం కావాలని కోరుకుంటున్నాను, దేని గురించి నేను కష్టపడుతున్నాను, దేని గురించి మరి ఒక సమస్యగా ఫీల్ అవుతున్నాను, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, అవన్నీ కూడా ఒక పాయింట్ వైజ్లుగా రాసుకొని పోయింది. 1, 2, 3, 4 ఒకటి నా జీవితంలో ఎంతో మరి డబ్బుకి ఇబ్బంది పడుతున్నాను, మరి ఇంకోటి నా 2వ పాయింట్ నా జీవితంలో ఫలానా వ్యక్తి నుంచి నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, మరి 3వది నా జీవితంలో ఉద్యోగం గురించి నేను ఇబ్బంది పడుతున్నాను, మరి 4వది నా జీవితంలో ఒక అనారోగ్య సమస్యతోటి నేను ఇబ్బంది పడుతున్నాను. ఏవైతే ఈ పాయింట్లు మనం నోట్ చేసుకుంటామో దానికి ఏదైతే అవసరమో, ఇబ్బంది కాకుండా దానికి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడైతే విడుదల చేసుకుంటూ ఉంటామో, దాన్ని ఎప్పుడైతే మన జీవితంలోకి స్వీకరించడానికి అనుమతిస్తూ ఉంటామో అవన్నీ కూడా మన జీవితంలోకి ఆటోమేటిక్గా
ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటాయి ఫ్రెండ్. మరి ఇప్పుడు మన జీవితంలో అంగీకరించడానికి, అంగీకరించకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని తొలగించుకోవటానికి, పూర్తిగా యాక్సెప్టెన్సీలో ఉండటానికి కావాల్సినటువంటి చక్కని మెడిటేషన్ చేద్దాం మనం ఒక హాఫ్ అన్ అవరు. అందరం కూడా మరి చక్కగా ఈ మెడిటేషన్కి సిద్ధం అవుదాము. మనకేం డౌట్స్ ఏమున్నా సరే ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత క్లారిఫై చేసుకుందాము. మన ఇన్నర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మన ఇన్నర్లోకి వెళ్తామో అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, అపారమైనటువంటి సంపద ఉంటుంది. హాయిగా అందరం కూడా చక్కగా ధ్యానాలు కూర్చున్నాము. ఎవరో శ్రీనివాస్ గారు మరి హ్యాండ్ రైజ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మెడిటేషన్ కూర్చోవాలి ఫ్రెండ్స్. చక్కని సంగీతంలో మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి మన యాక్సెప్టెన్సీగా ఉండటానికి కావాల్సినటువంటి, అంగీకార తత్వంతో ఉండటానికి కావాల్సినటువంటి మార్పులన్నీ చక్కగా మన అంతరాల్లో చేసుకుందాం. మరి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో మీరు హ్యాండ్ని తీసేయండి. మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీ డౌట్ ఏదైతే ఉందో దాన్ని అడుగుదురు కానీ. అందరూ మెడిటేషన్లో కూర్చోవాలి. ఫ్రీగా రిలాక్స్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా కట్టేసినట్లు ఉన్నా, ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్నా అదంతా ఫ్రీ అయిపోయి చాలా రిలాక్స్డ్గా కూర్చోండి ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఈ విశ్వం నుంచి, పూర్ణాత్మ నుంచి శక్తిని, ప్రేమను నిరంతరం గ్రహించడానికి మరి మన జీవితంలో ప్రతి భాగం కూడా సంపూర్ణంగానే, పర్ఫెక్ట్గానే ఉందని గ్రహించడానికి కావలసినటువంటి శక్తిని పెంచుకోవడం కోసం ఈ మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. గాఢంగా 3 సార్లు శ్వాస తీసుకొని వదిలేద్దాము. నేను నా జీవితంలోకి ఎంతో మంచిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అనే సంకల్పంతో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఏదైతే మన జీవితంలోకి కావాలని కోరుకుంటున్నామో ఆహ్వానించడానికి దాని గురించి ఆలోచిద్దాం. సమృద్ధిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలి, ప్రేమ తత్వంతో ఉండాలని, మీరు ఎన్ని స్థితులలో దానిని పొందగలరని ఊహిస్తూ ఉంటారో దాన్ని ఫీల్ అవుదాం ఫ్రెండ్స్. మీరు ఏదైతే మీ జీవితంలో కావాలని కోరుకుంటున్నారో అది పూర్ణాత్మకి ఈ క్షణంలో మనం విన్నవిస్తూ ఉన్నాం. ఆ పూర్ణాత్మ నుంచి దాని ప్రవాహం మన జీవితంలో
ప్రవహించడానికి అన్ని దారులు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సంకల్పం చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నామో మన జీవితంలో ఆ మంచిని స్వీకరించడానికి అడ్డుగా ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ మన యొక్క మణిపూరక చక్రం నుంచి మన యొక్క ఆరా నుంచి మన యొక్క ఎనర్జీ బాడీ నుంచి ప్రాణమయ శరీరం నుంచి తొలగించబడాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మన మన జీవితంలోకి ఏవైతే గొప్ప విషయాలని మంచి దారిని మనం ఆహ్వానిస్తూ ఉన్నామో దాన్ని స్వీకరించడానికి దాన్ని అనుభూతి చెందడానికి అడ్డుపడుతున్నటువంటి సరికాని ఎనర్జీస్ మన మణిపూరక చక్రంలోను మన ఆరాలోను మన ప్రాణమయ శరీరం నుంచి పూర్తిగా తొలగించబడాలని కోరుకుందాం. మనం ఏవేవి పరిమితులతో కూడిన భావాలు ఆలోచనలు ఎమోషన్స్ ఇప్పటి వరకు పోగు చేసుకున్నామో అవన్నీ కూడా హాస్టల్ మాస్టర్స్ యొక్క సహకారంతో తొలగించబడాలని కోరుకుందాం. నా పరిమితమైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు నమ్మకాలు అవన్నీ నా యొక్క చైతన్యం నుంచి పూర్తిగా తొలగించబడి అనంతమైన జ్ఞాన సంపద నా చైతన్యంలోకి ప్రవహించాలని కోరుకుందాం ఫ్రెండ్స్. జ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి అన్ని మార్గాలు నా చైతన్యంలో ఓపెన్ చేయబడాలి ఈ క్షణమే. ఒక ప్రవాహంలాగా ఆ జ్ఞానం నా చైతన్యంలో నిరంతరం నింపబడుతూ ఉండాలని కోరుకుందాం. ఎప్పుడైతే ఒక విషయం గురించి మనం బాధపడుతూ ఉన్నామో ఒక సమస్య ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నామో దానికి సంబంధించిన జ్ఞానం సరైన జ్ఞానం మన దగ్గర లేదని అర్థం ఫ్రెండ్స్. మనం ఉన్నత స్థితికి వెళ్ళటానికి నేను పెట్టుకున్నటువంటి అన్ని పరిమితులు నా నుంచి ఈ క్షణమే విడుదల చేస్తున్నానని కోరుకుందాం. మన యొక్క సంపూర్ణత్వంతో నిరంతరం అనుసంధానమై ఉండటానికి కావాల్సినటువంటి చైతన్యం నాలో ఏర్పడాలని కోరుకుని ఫ్రెండ్స్. ఎప్పుడైతే సంపూర్ణత్వంతో మనం ఉంటూ ఉంటామో ఎంతో జ్ఞానంతో ఉంటాం ఫ్రెండ్స్ మనం. లాజిక్ మైండ్ ఏదైతే పనిచేస్తూ ఉందో మన ఆలోచనల్లో కానీ మన భావాల్లో కానీ ఎంతో లాజిక్ పనిచేస్తూ ఉంటుంది.
ఆ మనసు ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో మన పుస్తకాల ద్వారా సొసైటీ ద్వారా కుటుంబం ద్వారా స్నేహితుల ద్వారా మనం తెలుసుకున్న నాలెడ్జే మనకు అడ్డుపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ పూర్ణాత్మ దగ్గర మన లాజిక్ ఉండకూడదు ఫ్రెండ్. ఈ లాజిక్స్ ఏమీ పూర్ణాత్మ దగ్గర పనిచేయవు. ఒక చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గర ఎలా ఉంటాడో అలా ఉండాలి మనం. ఎప్పుడు ఉండాలి ఆ స్థితిలో, మనకు అవసరమైనప్పుడు, పని తీరిపోయేంత వరకో కాదు. నిరంతరం అర్ధరాత్రి నిద్రలో లేపి మిమ్మల్ని అడిగినా కూడా ఆ చిన్నపిల్లల మనస్థితిలో ఉండగలగాలి, అహంకార రహిత స్థితిలో ఉండగలగాలి. ఎంతో విశాలమైనది, ఎంతో సర్వశక్తిమంతమైనది విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పదానిని, నా దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది అనేది ఎంతో లిమిటేషన్లో మనల్ని ఉంచుతుంది. మనకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత ఎప్పుడు ఉంటుంది. ఏ స్థితికి వెళ్ళినా సరే, ఒక పరమశివుడి స్థితికి వెళ్ళినా సరే, అక్కడ తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉంటుంది. ఒక మహావతార బాబాజీ స్థితికి వెళ్ళినా సరే, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత ఉంటుంది. ఎప్పుడు మనం ఈ ఎరుకతో ఉండాలి. నాకు తెలిసింది ఘోరంత అయితే తెలియాల్సింది కొండంత, తెలుసుకోవాల్సింది ఆ కొండను తెలుసుకోవాలి, ఆ ప్రయత్నంతో ఉండాలి మనం ఇప్పుడు. అప్పుడే మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. మనం దానికి అడ్డుపడుతున్నటువంటి ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని కూడా వదిలేద్దాం. మనకి మనమే అడ్డు, వేరెవరు కాదు ఫ్రెండ్స్. ఆజ్ఞాచక్రంలో ఏర్పడినటువంటి భ్రమలు, ఎన్నో రకాల మాయలు, భౌతిక ప్రపంచం గురించినటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి అపోహలు, అవన్నీ కూడా క్లియర్ అవ్వాలని కోరుకుందాం. ఆజ్ఞాచక్రంలోను సహస్రారంలోను మనం ఏర్పరచుకున్నటువంటి భ్రమలు, భ్రాంతుల తాలూకా మాయ పొరలన్నీ తొలగించబడాలని కోరుకుందాం ఫ్రెండ్. ఎప్పుడైతే మనం ఓపెన్గా ఉంటామో, కొత్త ఆలోచనలు, బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి భావోద్వేగాలు, ఎమోషన్స్కి, భౌతికంగా ఉండే శక్తికి, మన జీవితానికి సంబంధించి అన్నీ మనకు సమృద్ధిగా అందేటట్లు చేస్తుంది ఫ్రెండ్స్. మనం చేయాల్సిందల్లా ఓపెన్గా ఉండటమే. ఓపెన్గా ఉండటం అనేది పూర్ణాత్మకు సంబంధించినటువంటి సంపద. అది ఎప్పుడైతే మనం మన జీవితాల్లో మంచి విషయాలని ఆకర్షించాలని కోరుకుంటూ ఉంటామో, దానికోసం భౌతికంగా, మానసికంగా, ఎమోషనల్గా మన అంతరంలో ఒక స్థలాన్ని సృష్టించాలి. ఇలా అనుకుందాము, నా చుట్టూ ఉన్నటువంటి శక్తి క్షేత్రం పూర్తిగా ఓపెన్ చేయబడాలని కోరుకుందాం ఫ్రెండ్. నా చుట్టూ ఉన్నటువంటి శక్తి క్షేత్రం ఓపెన్ చేయబడి ఏ విషయాలనైతే నేను నా జీవితంలోకి గొప్ప విషయాలని, మంచి విషయాలని ఆహ్వానించడానికి
తగినటువంటి ప్లాట్ఫామ్ నా యొక్క చైతన్యంలో సృష్టించబడాలి. దానికి కావాల్సినటువంటి ఒక ప్రదేశం సృష్టించుకోవాలి మనమే. ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండటానికి కావాల్సినటువంటి ప్రదేశం మన శక్తి క్షేత్రంలో మనమే సృష్టించుకోవాలి ఫ్రెండ్స్. మోకాల భాగంలోను అరికాల భాగంలోను కాలి గిలకల వద్ద ఈ ఓపెన్ ఖాళీ ప్రదేశాన్ని సృష్టించకుండా అడ్డుపడుతున్నటువంటి ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఎంతో మంచిని ఎంతో సమృద్ధిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి అనుమతించడానికి అడ్డుపడుతున్నటువంటి ఎనర్జీస్ మోకాళ్ళ భాగం నుంచి అరికాళ్ళ పాదాల దగ్గర నుంచి కాలి గిలకల దగ్గర నుంచి పూర్తిగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాము. ఆర్కుటూరియన్ లిక్విడ్ లైట్ ఎనర్జీ టబ్ని ఇన్వైట్ చేసి ఆ ఎనర్జీ టబ్లో మన రెండు కాళ్ళు మోకాలి వరకు మునిగిపోయేటట్లుగా ఉంచుదాం ఫ్రెండ్స్. మన రెండు కాళ్ళు ఆర్కుటూరియన్ లిక్విడ్ లైట్ ఎనర్జీ టబ్ ఒక బకెట్లో ఆ ఎనర్జీ ఉన్నట్లుగా ఊహించండి. ఆ బకెట్లో మీ మోకాలు వరకు నిండిపోయే విధంగా మునిగిపోయే విధంగా మీ పాదాలు ఆ లిక్విడ్ లైట్ ఎనర్జీ టబ్లో ఉంచండి. లిమిటేషన్కి సంబంధించి ఏ నాలెడ్జ్ ఇప్పటివరకు తెలుసుకున్న నాలెడ్జ్ అడ్డుపడుతూ ఉంటుంది దానంతా కూడా ఈ క్షణమే విడుదల చేస్తున్నాను సంకల్పం చేద్దాం ఫ్రెండ్స్. నేను ఏదైతే పోగు చేసుకుని ఉన్నానో నేను అనేది నిరూపించుకోవడానికి నేను అనేది చెప్పుకోవటానికి నేను ఫలానా అని చూపించుకోవటానికి మనం పోగు చేసుకుని ఉన్నాయన్నీ కూడా ఆ లిక్విడ్ లైట్ ఎనర్జీ టబ్లో కరిగిపోయి కాంతిగా మారాలని కోరుకుందాం. తల పైభాగంలో ఉన్న సోల్ స్టార్ చక్రా నుంచి మన పూర్ణాత్మ శక్తి మన బ్రహ్మరంధ్రం నుండి మన వెన్నెముక ద్వారా పూర్తిగా మన శరీరం అంతా నిండిపోతున్నట్టుగా చూద్దాము. తలపైన ఒక అడుగు దూరంలో సోల్ స్టార్ చక్ర ఉంటుంది. మన యొక్క పూర్ణాత్మని ఆ సోల్ స్టార్ చక్ర ద్వారా మన బ్రహ్మరంధ్రం తల భాగం అంతా మన మెడ భాగం అంతా మెడక ఊగిపోతూ ఉంటుంది. కొంతమందికి తల ఊగిపోతూ ఉంటుంది. ఆ మెడ దగ్గర ఎన్నో లిమిటేషన్స్ అడ్డుపడుతూ ఉంటాయి. ముందుకు వెళ్ళనీయకున్నాను. అడ్డుపడే ఎనర్జీ బ్లాక్స్ అన్ని క్లియర్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. నేను సంపూర్ణత్వంలో జీవించడానికి సమృద్ధి యొక్క ప్రవాహంతో నిండి ఉండటానికి అడ్డుపడుతున్నటువంటి అన్ని పరిమితమైనటువంటి ఎనర్జీస్ నా యొక్క మెడ భాగం నుంచి తొలగించబడాలని కోరుకోండి.
ఏవైతే నిమ్న చైతన్యాలు తక్కువ స్థాయి ఎనర్జీస్ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఇప్పటి వరకు అవే మీరుగా భావించేలా చేస్తూ ఉన్నాయి మిమ్మల్ని, అవన్నీ కూడా నా నుంచి ఈ క్షణమే విడుదల చేస్తున్నానని సంకల్పం చెప్పుకోండి ఫ్రెండ్స్. నా యొక్క దివ్యత్వంతో, నా యొక్క సంపూర్ణత్వంతో కనెక్ట్ అయి ఉండకుండా అడ్డుపడుతున్నటువంటి అన్ని సరికాని నిమ్న చైతన్యాలు నా యొక్క ఆరా నుంచి, అనాహత చక్రం నుంచి పూర్తిగా విడుదల చేస్తున్నానని కోరుకోండి. ఇంద్రధనుసు యొక్క ఎనర్జీస్ని ఇన్వైట్ చేద్దాము, రెయిన్బో స్పిరిట్ని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్, రెయిన్బో ఏంజల్స్ని ఇన్వైట్ చేద్దాం. నేను నా జీవితంలో ఎంతో మంచిని, ఎంతో ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని ఆకర్షించడానికి, స్థితం చేసుకోవడానికి తగిన విధంగా నా చైతన్యంలో ఈ రెయిన్బో కలర్స్ నిండిపోవాలని కోరుకోండి. ఇంద్రధనుసు ఎనర్జీస్ మీ ఆరా అంతా కూడా నిండిపోవాలని కోరుకోండి. దానికి అడ్డుపడేటటువంటి మనస్సు ఏదైతే ఉందో దానిలో అంతర్ పరివర్తనలు జరగాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఒక 10 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారో అప్పుడు మీరు ఇప్పుడు అలా లేరు. ఎంతో మార్పు మీలో వచ్చింది, ఎంతో అంగీకారతత్వం మీలో వచ్చింది, ఎంతో యాక్సెప్టెన్సీ మీలో ఉంది. అలాగే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మీరు ఎంత యాక్సెప్టెన్సీలో ఉంటారో, ఎంత అంగీకారతత్వంతో ఉంటారో ఆ స్థితి ఈ క్షణంలోనే మీలో ఏర్పడాలని కోరుకోండి. ఒక బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు, ఒక బ్రహ్మర్షిగా ఉన్నప్పుడు ఎంతైతే యాక్సెప్టెన్సీ మీలో ఉంటుందో ఆ యాక్సెప్టెన్సీ, ఆ అంగీకారతత్వం ఈ క్షణమే నాలో ఏర్పడాలి. హాయిగా కూర్చుందాం. అందరినీ వదిలేసేయండి. ఎవరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళని ఆ విధంగానే ఉండనివ్వండి. నేను ఉన్నట్లు పక్క వాళ్ళు కూడా ఉండాలి, నేను ఆలోచించినట్లు పక్క వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆలోచన విధానం అంతా మీ నుంచి విడుదల చేయండి ఫ్రెండ్స్. ఎవరికున్న జ్ఞానాన్ని బట్టి, ఎవరికున్న స్థితిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. నా నుంచి ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికి అనంతమైన ప్రేమ ప్రవహించబడాలని కోరుకోండి. నా హృదయం నుంచి అనంతమైనటువంటి ప్రేమ ప్రతి ఒక్కరికి నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. మనం ఒక పూర్ణాత్మ స్థితిలో ఉండాలి, నిరంతరం అందరికీ ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి, జ్ఞానాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి, సమయాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి, ధనాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. ఈ విశ్వానికి అనంతమైన ప్రేమను అందించగలిగే స్థితిలో ఉండాలి.
ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో ఎన్నో రెట్లు తిరిగి పొందుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది విశ్వసత్యం. ఇది నా హృదయం అంతా ఓపెన్గా ఉండాలని కోరుకోండి. నా జీవితంలో ప్రతిదీని సరిగానే జరుగుతూ ఉంది, ప్రతిదీ కరెక్ట్గానే ఉంది. అనే ఆలోచన నిరంతరం ఏర్పరచుకోండి. ఏం జరిగినా సరే అది సరిగానే జరుగుతుంది. ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడా? సరిగానే జరిగింది అది. ఒక వ్యక్తి బాధ పెడుతూ ఉన్నాడా? అది సరిగానే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ అంగీకార తత్వంతో ఉంటామో మనం పూర్ణాత్మ స్థితిలో ప్రవహిస్తూ ఉన్నట్లు లెక్క. ఇక్కడ అంగీకరించినప్పుడు పూర్ణాత్మ మన వైపు తన యొక్క శక్తిని ప్రవహించనీయదు, అడ్డుగోడలు ఏర్పడతాయి. అక్కడ మన జీవితంలో ఉన్న అందరినీ అంగీకరిద్దాము. ఇబ్బంది పెడుతున్న వాళ్ళని, సహాయం చేస్తున్న వాళ్ళని అందరినీ యాక్సెప్ట్ చేద్దాం. ఎవరినైతే మనం ఇబ్బంది పెట్టామో వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకుందాం. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా ఈ క్షణమే క్షమించి వేద్దాం. ఎప్పుడైతే ఈ ఓపెన్ మైండ్తో ఉంటామో పూర్ణాత్మ స్థితిలో మనం ఉన్నట్లు. పూర్ణాత్మ యొక్క క్వాలిటీ ఇది. ఒక దివ్యత్వపు క్వాలిటీ. ఆఖరి 5 నిమిషాలు హాయిగా కూర్చున్నాం. నా ఆలోచనలు ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండేలా నేను నా హయ్యర్ మైండ్కి పూర్తిగా కనెక్ట్ అయి ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. నా మైండ్ హయ్యర్ మైండ్తో నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. మీకున్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ తీసుకోగలరు అన్న నమ్మకంతో ఉండాలి ఎప్పుడు. పోల్చుకోవటానికి సంబంధించినటువంటి, అసూయకు సంబంధించినటువంటి ఎనర్జీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయబడాలని కోరుకుందాము. ఎవరైతే మీకంటే ఉన్నతంగా ఎదుగుతున్నారో, ఉన్నతంగా స్థిరపడి ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయగలగాలి మనం, అభినందించగలగాలి. మీ జీవితం అంతా కూడా వెలుగులతో నిండిపోవాలని కోరుకోండి. చీకటికి సంబంధించిన కోణాలన్నీ కూడా ఈ పూర్ణాత్మ వెలుగుతో నింపబడాలని కోరుకోండి.
డాల్ఫిన్స్ని ఇన్వైట్ చేద్దాము. డాల్ఫిన్ జాతికి సంబంధించినటువంటి జీవరాశుల్ని, ఎంతో హైయెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి జీవరాశులు ఈ భూమి మీద డాల్ఫిన్స్, వాటిని హృదయపూర్వకంగా హగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ నాలెడ్జ్ వాటి నుంచి అందించబడాలని కోరుకుందాం. నిరంతరం వాటిని గైడ్ చేయమని కోరుకుందాం మనం మన జీవితంలో. ఇంకా మీ మార్గదర్శక ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, మొక్కలు మీ మార్గదర్శక చెట్లు ఏవైతే ఉన్నాయో, ఆ చెట్లతో కనెక్ట్ ఏర్పడాలని కోరుకుందాం. మీ గైడ్ యానిమల్ తోటి పూర్తిగా కనెక్షన్ ఏర్పడాలని కోరుకోండి. మీ మిమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తూ ఉండేటటువంటి యానిమల్ ఏదైతే ఉందో, ఆ యానిమల్ తోటి పూర్తిగా కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. మీ యొక్క గైడ్ మాస్టర్స్ తోటి పూర్ణాత్మలో ఉన్న పరిపూర్ణత్వం నాలో ఉన్నది అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. పూర్ణాత్మలు ఏదైతే సంపూర్ణత్వం ఉందో, నా అంతరాల్లో ఆ యొక్క పరిపూర్ణత్వం ఈ క్షణమే ఓపెన్ అవుతూ ఉంది. అయాం ప్రెజెన్స్ అని సంకల్పం చేసుకోండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నేను అనంత శక్తివంతమైన ఆత్మ చైతన్యాన్ని, మూల చైతన్యాన్ని, నేను ఆ దైవాన్ని. ఒక మీడియం లాగా ఈ ఎర్త్ మీద ఎంతో నాలెడ్జ్ని స్వీకరిస్తూ అందరికీ పంచిపెట్టేటటువంటి ఒక మాధ్యమంలాగా ఉండాలని కోరుకోండి. ఒక నిమిషం, ఆఖరి ఒక నిమిషం హాయిగా కూర్చుందాం. నేను నా పూర్ణాత్మతో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నాను. నా జీవితంలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ నా పూర్ణాత్మ ద్వారా ఎప్పటికప్పుడు అందించబడుతూ ఉన్నాయి. నా జీవితం ఆనందంగా, ఎంతో ఆరోగ్యవంతంగా ఈ క్షణమే ఏర్పడి ఉన్నదని సంకల్పం చేసుకోండి. పూర్తిగా రిలాక్స్ అవుదాము. శరీరము, మనస్సు, శరీరంలో ఉన్న అన్ని అవయవాలు పూర్తిగా రిలాక్స్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. 30 సెకండ్స్. నిరంతరం నేను ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి
అంగీకార స్థితిలో ఉన్నాను, నిరంతరం యాక్సెప్టెన్సీలో ఉన్నాను. ఎప్పటికప్పుడు మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి, ఇంతకు మించి ఎంతో మంచి నాలో జరగాలి, అంతటి మంచిని నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నానని సంకల్పం చేసుకుంది. ఇప్పుడు ఎంత అయితే మంచిగా ఉన్నారో ఇంకా ఎంతో మంచి మీ జీవితంలోకి ఆహ్వానించండి. 20 సెకండ్స్ అందరి పట్ల అందరికీ మీ నుంచి అపారమైనటువంటి ప్రేమ అందించబడుతూ ఉండాలని కోరుకోండి. మీరు ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నందుకు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు ధన్యవాదాలు తెలియజేసుకోండి. మీ శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ యొక్క భావాలకి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ యొక్క మనస్సుకి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ యొక్క ఆలోచనలకి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ యొక్క సంపూర్ణత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. 20 సెకండ్స్ టెన్ సెకండ్స్ ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం, ఈ యూనివర్స్కి. నా జీవితంలో ఎంతో మంచిని పొందటానికి నేను సంపూర్ణమైనటువంటి అర్హతను కలిగి ఉన్నాను. నాకెంతో అర్హత ఉంది ఎంతో మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, ఎంతో సంపదను పొందటానికి, ఎంతో మంచి జీవితాన్ని పొందటానికి. నేను పూర్తి అర్హుడిని, అర్హురాలిని అని మీకు మీరు చెప్పుకోండి. 10 సెకండ్స్ ఫ్రెండ్స్. పూర్తిగా రిలాక్స్ అవుదాము. నెమ్మదిగా రెండు చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద ఉంచుకుందాము. 5 4 3 2 1 0 మన పూర్ణాత్మలకి ధన్యవాదాలు తెలియజేస్తారు. నెమ్మదిగా రెండు చేతులు తీసేసి కళ్ళు రెండు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఎంతో చక్కగా మనం మన జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, నిరంతరం యాక్సెప్టెన్సీ స్థితిలో ఉండటానికి చాలా చక్కగా ధ్యానం చేశాము. ఎప్పుడు కూడా ప్రవహించనీయాలి మన జీవితంలో, అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఎప్పుడైతే ప్రవహింపజేయగలుగుతామో అప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలని మనం పొందగలుగుతూ ఉంటాం, కొత్త నాలెడ్జ్ని పొందగలుగుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎప్పుడూ వెళ్తూ ఉండాలి. ఎంత ఉన్నతంగా ఎదిగినా సరే ఇంకా ఉన్నతంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి మనం ఎప్పుడూ ఓపెన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే ఉంటాడో ఓపెన్ మైండ్ తోటి, అంత ఓపెన్గా మనం ఉండాలి. పూర్తిగా రిలాక్స్ అవుదాము. ఓకే, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.